అధికారుల బదిలీలు సహజమే. ఉద్యోగన్నతపై వెళ్లేటప్పుడు బాధపడ్డము సర్వసాధారణమే. కానీ ఇక్కడి చిన్నారులు మాత్రం మా సార్ మాకు కావాలని ఏకంగా ధర్నాకు దిగారు. కరీంనగర్ జిల్లా క్రీడల అధికారిగా పనిచేసి ప్రమోషన్పై వెళుతున్న అశోక్ కుమార్పై మమకారాన్ని పెంచుకున్న విద్యార్థులు భావోద్వేగానికి లోనయ్యారు. ఇక్కడి నుండి వెళ్లవద్దని ధర్నా చేశారు. అన్న పానీయాలు ముట్టకుండా నిరసన దీక్ష చేశారు. జిల్లా కలెక్టర్ శశాంకకు వినతి పత్రం అందజేశారు. కరీంనగర్ జిల్లా క్రీడలు యువజన అధికారి గుగులోత్ అశోక్ కుమార్ అంటేనే వీరికి అభిమానం. డిఎస్ఓతో విద్యార్థులకు మంచి అనుబంధం ఉంది. విద్యార్థులపై కేర్ తీసుకుంటూ వారి సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పనిచేసేవారు అశోక్ కుమార్. ఇక్కడి విద్యార్థులను ప్రోత్సహిస్తూ రాష్ట్ర జాతీయ క్రీడల్లో పాల్గొనేలా కృషి చేశారు. గతంలో అంతర్జాతీయ కుస్తీ పోటీలకు భారతదేశం నుండి కోచ్గా పనిచేశారు అశోక్ కుమార్. డిఎస్ఓగా పనిచేసిన అశోక్ కరీంనగర్ నుండి బదిలీ అయ్యారు. దీన్ని జీర్ణించుకోలేని విద్యార్థులు మాకు మా సారే కావాలని పట్టుబట్టారు. శనివారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు అన్న పానీయాలు ముట్టకుండా నిరసన దీక్ష చేపట్టారు. కరీంనగర్ స్పోర్ట్స్ స్కూల్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ స్పోర్ట్స్ స్కూల్ అభివృద్ధికి అశోక్ కుమార్ కృషి చేశారని చెప్పారు. ఏ సమస్య వచ్చినా తమ వెంటే ఉంటూ పరిష్కారం చూపారని గుర్తు చేశారు. మాకు మా సారే కావాలని మంత్రులు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. నేను నల్గొండ డిస్టిక్ నుంచి వచ్చాను. నాలుగో తరగతి నుంచి వచ్చినప్పుడు కాడ నుంచి అశోక్ సారు కోచ్కున్నాడు. ఇక్కడ డివైఎస్ఓ కాదు, కోచ్ కమ్ డివైఎస్ఓ అయ్యాడు. రాను రాను డివైఎస్ఓ అయ్యి మంచిగా రిజల్ట్ తెచ్చాడు. ప్రాక్టీస్లలో ఈ మన రెజ్లింగ్లో రిజల్ట్ తెచ్చి మెడల్స్ కొట్టిచ్చాడు. అలాగే డివైఎస్ఓ అయ్యాడు. డివైఎస్ఓ అయ్యి ఆడ మన స్పోర్ట్స్ స్కూల్ పాత అంబేద్కర్ స్టేడియం నుంచి ఇడికి రావడానికి కారణం అశోక్ సార్ అని 100% చెప్పుకోవచ్చు. అది మన అశోక్ సారు మన కలెక్టర్ సార్ బాగా హెల్ప్ చేయడం వల్ల కొంచెం ఇడికి రావడం జరిగింది. అలా కాకుండా ఇప్పుడు సింథటిక్ ట్రాక్ వేపిస్తున్నారు, 14 డేస్లో అయిపోతుంది అన్నారు. కానీ సార్కి సడన్గా మాకు మార్నింగ్ వచ్చి లైనప్లా ఇదేనా లాస్ట్ లైనప్ కావచ్చు అని చెప్పి బాధపడడం మాకు చాలా బాధగా అనిపించింది. ఎందుకంటే అలాంటి గురువు మాకు మళ్ళీ దొరకకపోవచ్చు. కాకపోతే ఆయన వెళ్ళిపోతున్నందుకు మేము చాలా బాధపడ్డాం. అందుకు మార్నింగ్ మేము కొంచెం గేట్ కాడ కూర్చొని కూడా ప్రొటెస్ట్ చేయడం జరిగింది. నిజామాబాద్ డిస్టిక్, నేను ఇక్కడ 4th క్లాస్లో వచ్చాను. ఇక్కడ మాకు చిన్నప్పటి నుంచి అశోక్ సార్ చాలా మంచిగా చూసుకునేవాడు. ఎప్పుడైనా మాకు ఏ ఇబ్బంది వచ్చినా రాత్రి పగలు అనుకోకుండా నా పిల్లలే అనుకుంటూ మమ్మల్ని ఏ ఇబ్బంది లేకుండా మంచి చూసిండు. అలాగే మంచి మన రెజ్లింగ్లో టాప్ ఇండియాలో మంచిగా పేరు తీయడం జరిగింది. అలాగే తెలంగాణ స్టేట్ అంటేనే కరీంనగర్ అని మన రెజ్లింగ్లో చాలా సార్ మంచిగా గుర్తింపు సార్కి. అలాంటి కోచ్ మాకు సడన్గా అలా సడన్ వెళ్ళిపోగానే చాలా బాగా అనిపిస్తుంది. పేరు ఏమనికంట, నేను 4th క్లాస్ వచ్చాను. ఇక్కడ అంబేద్కర్ స్టేడియం నుంచి ఇక్కడికి సార్ రావడానికి చాలా కష్టపడ్డాడు. ఇక్కడ వచ్చినాక సార్ ఒకటేసారి వెళ్తానంగా మేము తట్టుకోలేకపోయినాం. సార్ మాకు ఎంతో చేసినందుకు చాలా గౌరవపడ్డాం. కాకపోతే సార్ వెళ్తున్నందుకు మాకు బాగా అనిపించింది. అందుకనే ఇది చేయాలనిపించింది. కలెక్టర్ సాబ్కి రిప్రజెంటేషన్ చేస్తున్నామని వెళ్తున్నాము.